రాష్ట ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు జగిత్యాలలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నూకపల్లి వద్ద కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు ఆ తర్వాత జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ధర్మపురికి వెళ్లనున్నారు ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి రెండు వందల నలబై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో పూర్తి చేసిన అభివృద్ది కార్యక్రమాల పైలన్ను ఆవిష్కరిస్తారు అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు పర్యటనలో భాగంగా సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఐదు వందల ఒక్క మంది దళిత లబ్దిదారులకు ఇరవై నాలుగు కోట్ల యాబై లక్షల రాయితీ రుణాలకు సంబంధించి జంపో చెక్ అందిస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేసి మండేపల్లిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తారు